శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తుందని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సోమవారం నాడు పాఠశాలకు చెందిన బస్సులో ప్రతిరోజులాగే తన చిన్నారి కుమార్తె తిరిగి ఇంటికి రాలేదని, దీనిపై స్కూల్ బస్సు డ్రైవర్తో సహా యాజమాన్యాన్ని ప్రశ్నించారని విద్యార్థి తండ్రి అప్పలస్వామి మీడియాకు తెలిపారు. అయితే యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందని, అంతేకాకుండా తమపై దౌర్జన్యాలకు పాల్పడ్డారని, పోలీసుల్లో ఫిర్యాదు చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. చివరికి తమ కుమార్తెను పాఠశాలలోనే వదిలి వచ్చినట్లు గుర్తించారని తెలిపారు. బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకంగా జరిగాయని, తన కుమార్తెకి ఏవైనా జరగరానిది జరిగి ఉండింటే బాధ్యులు ఎవరంటూ ప్రశ్నించారు. మా పాప పేరు కార్తిక ప్రియదర్శిని, ఎల్కేజీ స్టాండర్డ్ చదువుతుంది. గత 2 నెలల కిందట ఇక్కడే జాయిన్ చేసాను 70 క్లారిటీ స్కూల్లోను. నిన్న మార్నింగ్ 11 బస్సు నెంబర్ 11కి తెల్లవారు పాపకి అనమాట ఎక్కించాము స్కూల్స్ పంపించడానికి. ఈవినింగ్ సరికి అదే బస్సుకి అనమాట మళ్ళీ రిసీవ్డ్ అవ్వలేదు మాకు. తీసుకురావడానికి మరి అవి దవక స్కూలు బస్సు డ్రైవర్కి ఉన్న క్లీనర్ గారికి అడిగాము. అడిగితే వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పకుండా అనమాట బస్సు లాగించుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ అదే స్కూల్కి అనమాట స్టాఫ్కి ఫోన్ చేసేసరికి ఒక 10 మినిట్స్ ఆగానే మేము చేస్తాము, ప్రజెంట్ ఇక్కడ లేమని చెప్పేసి అన్నారు. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ రిపీట్ మేమే చేసాము. ఫోన్ చేసేసరికి పాప కనబడడం లేదని చెప్పేశారు. అడవుడిగా పిరియాగ్రహారం నుండి 20 కిలోమీటర్ డిస్టెన్స్ నుండి అడవుడికి వచ్చి ఇక్కడ అడిగేసరికి పాప ఉన్నది కానీ ఫోన్ చేయడానికి వీలు పడలేదు, చేయలేదని చెప్పేసి మాకు అన్నారు. అదే విషయం మేము అవునండి స్కూల్ బాధ్యత ఎవరు తీసుకుంటారు, ఎవరు ఇచ్చేస్తారు, పాపకి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏది, వేళకు వేళ ఫీజు కట్టించుకుని ఎలా చేస్తే తెలియని అడిగి